సర్వన ముందుకు ఇమాం హుసేన్ గారు ఏపీ ట్రాన్స్ఫర్ లో వర్క్ చేస్తారు సో వాళ్ళని పిలుస్తున్నారు వేదిక పెద్దకి సాధారణంగా ముందుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నవ్వుల దినోత్సవం సెలబ్రేషన్ జరుపుకున్నటువంటి హాస్య ప్రియులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు పేరున అలాగే మన అనంతపురం జిల్లాలో ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు మిత్రులు శ్రేయోభిలాషులు మహిళలు చిన్నారులు అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క హాస్య వల్లనే 2.0 అనేది ఈరోజు ఓన్లీ బిగినింగ్ ఇలాగే ప్రతి నెల ఫస్ట్ వీక్లో కాంటాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే వచ్చేటప్పుడు కూడా మీ యొక్క మిత్రులను కూడా వెంబడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మనం మన యొక్క దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి పని వృత్తులతో వృత్తిరీత్యా వృత్తులతో భయాందోళనతో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ హాస్యానికి చాలా దూరంగా ఉండి హాస్పిటల్ వైపు వేల లక్షలు ఖర్చు పెడుతూ అనేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తమ తమ పనుల నిమిత్తం ఎవరు కూడా లీజర్గా ఉండరు ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ తోటి అంకితం అయిపోయింటారు కాబట్టి కనీసం మ్యాక్సిమం లేకుండా కనీసం 10 మినిట్స్ అయినా కూడా కేటాయించి కామెడీ ప్రోగ్రామ్ అయినా చూడండి లేదంటే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వండి జోక్స్ చదవండి జోక్స్ వినిపించండి వీలైనంత వరకు ఎదుటి వారికి తెలియజేయండి ఆ విధంగా పెద్దలు ఏమంటారంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎంత సంపాదించినా వేస్ట్ అండి ఈ యొక్క ఆరోగ్యం లేకపోతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉందాం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క మాటల్ని మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది నాకు తెలిసినట్టు చెప్తాను ముందుగా అందరికి నవ్వుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తారు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని బాగా మెయింటైన్ చేయండి హాయిగా నవ్వండి ఎంత ఒత్తిళ్ళు ఉన్నా సరే ఎంత పని ఉన్నా సరే ఎంత బిజీ ఉన్నా సరే బాగా నవ్వుకోవాలి ఆ విధంగా ముందు పోవాలి తమ్ముళ్ళు ఏమంటారు దగ్గర గారు మీరు ఇందాక చెప్పారు కమ్మదూరి శ్రీ నబీ రసూల్ గారు అంటే చాలా అభిమానం అండి ఆయన బాగా నవ్విస్తారు ప్రముఖ నాటక రచయిత కవి అనేక కార్యక్రమాల్లో దిగ్విజయంగా మాట్లాడి అందరినీ కూడా ప్రోత్సహిస్తుంటారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటున్నారు నబీ రసూల్ సార్ అయ్యా ఈ యొక్క వయస్సు కేవలం దేహానికే కానీ నా యొక్క మనసుకు కాదు మీరందరూ నా యొక్క 72 ఏళ్ల వయసు చూస్తారు అదే 72 ఏళ్ల వయసును తిరగేస్తే 20 సంవత్సరాల కుర్రాళ్ళగా ఆలోచిస్తాను ఆ విధంగా అన్నిటి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాను నాకు ఏ మెడికల్స్ మెడిసిన్స్ పనిచేయవు హాయిగా నవ్వుతాను అందుకే ఇంత హెల్దీ ఉంటాను అని అంటుంటారు పెద్ద ఆయన అనేక మందికి ఇన్స్పిరేషన్ అభిరసులు సార్ గారు ధన్యవాదాలు తీసు అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటారు ఫన్నీగా కామెడీ అదేవిధంగా బాలకృష్ణ గారు చెప్పే విధంగా ఉంటుంది దేవుడు మాట్లాడుతుంటే అదోలా ఉంటాడని చెప్పేసి జాగ్రత్త గారు చెప్పడమే తప్ప ఇంకోటి పోయి కాదు తుమ్ము దుమారం లేపుతుంటారు సమయం లేదు మిత్రమా రడవా చెరడవా వీరరాఘవ రెడ్డి ఇంటికి వచ్చా పట్టింటికి వచ్చా నేను గొలిచిన బుద్ధి మీకు వేసమైతే రాదా చూసుకుందాం సత్తగిరి సర్కిల్ అయినా సరే ఎవరి ప్లాన్ అయినా సరే శ్రీకంఠ సర్కిల్ అయినా సరే అలా ఆ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడతారు అదేవిధంగా కమేడియన్ ఎల్వి శ్రీరామ్ ఆయన మరే అందరి గురించి మాట్లాడరు మన జాకెట్ గురించి మాట్లాడలేదు షెట్ మటు రసిల్ గురించి మాట్లాడినావా
चक्कटि अवकाशं मरोकसारी धन्यवाद।